నా అభిమాన మిత్రులు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, అభిమాన మిత్రులు, మన పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అభిమాన మిత్రులు, నా అనుంగు సోదరుడు పార్లమెంటు సభ్యులు వెంకటరెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మీ అందరికీ అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు వి హనుమంతరావు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎంకన్న గారు, మన భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎంకన్న అనిల్ రెడ్డి గారు, ఆ తర్వాత ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా సారథులు పిసిసి మెంబర్లు, ఆ తర్వాత జిల్లా పిసిసి కార్యదర్శులు, ఇతర మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ నిరుద్యోగులు, విద్యార్థులు, అభిమానులు అందరికీ నా ధన్యవాదాలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు, రంజాన్ ముబారక్. ఆ తర్వాత మీ అందరిని చూస్తుంటే మీ అందరి యొక్క క్రమశిక్షణ, ఆ తర్వాత ఈ ఐక్యంగా మీరందరూ ముందుకు సాగాలనే మీ ఆత్మ, మీ హృదయాలు మమ్మల్ని రగిలింపజేస్తున్నాయని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. ఈ సభను జయప్రదం చేయటానికి నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ అన్ని విధాలా కృషి చేసి ఈ సభను జయప్రదం చేయటమే కాదు, ఈ పోరాటాల గడ్డ, రైతు ఉద్యమాలకు నిలయం, ఆ తర్వాత సాయుధ పోరాటానికి నిలయం, ఒకనాడు కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట, ఇంకొక నాడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, ఆ తర్వాత అభివృద్ధికి అగ్రభాగాన నిలబడ్డటువంటి ఈ నల్లగొండ జిల్లా. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు చేయటంలో మేమందరం అగ్రభాగాన నిలబడి, నల్లగొండ జిల్లా నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఉండేది కాదు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోండి. అందుకు నన్ను ప్రత్యేకంగా నేను మీ అందరికి అభిమానాన్ని 40 సంవత్సరాలుగా అభిమానించి ఆశీర్వదించి అనుసరించి అనేక పార్టీల్లో నన్ను నా హోదాని గౌరవించి మీరందరూ అన్నిసార్లు ఆశీర్వదించారు. నా ఉపన్యాసాలు లక్షలాది మందిలో మీరు మీ తాతలు, మీ తండ్రులు ఇని అభిమానించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ఉపన్యాస పాఠాన్ని నేను ఎక్కువగా పొడిగించదలుచుకోలే. ఈవెన్ నేను కొంత అనారోగ్యంగా ఉన్నా మీ అందరి యొక్క ఉత్సాహాన్ని చూస్తే తిరిగి నల్లగొండ జిల్లా ఆధ్వర్యాన రైతులను కదిల్చి, విద్యార్థులను కదిల్చి, దళితులను కదిల్చి వెనుకబడ్డ అన్ని కులాల మతాల సామరస్యంతో అగ్రభాగాన నిలబడి 12 సీట్లు కైవసం చేయటమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేయటానికి నాయకత్వం ఇస్తుందని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. అందుకు ఈ నల్లగొండ జిల్లాలో భిన్నాభిప్రాయాలున్నా అవసరం వచ్చినప్పుడు, యుద్ధం ఆరంభమైనప్పుడు అందరం ఐక్యంగా పోరాడి యుద్ధంలో విజయభారి మోగించడానికి సంకేతం ఈ వేదిక అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి మిత్రులందరినీ పదే పదే అభినందిస్తూ ఇదే ఐక్యతను మనం కొనసాగించి నల్లగొండ జిల్లా ప్రత్యేకతని ఈ రాష్ట్రంలో నిలబెట్టడమే కాదు, ఢిల్లీ పురవీధుల్లో కూడా నల్లగొండ జిల్లా అంటే గుర్తుంచుకునేటట్టుగా చేయటం మన విధి విధానం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అయితే ఆత్మీయ మిత్రులారా,
మీ హృదయాంతరాల్లో ఉన్న నేను నా ఉపన్యాసాన్ని పొడిగించి మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేను. మీరందరూ మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం కొరకు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు నేను ఉపన్యాసం ఇవ్వటానికి కాదు, మీ అందరినీ కదిలించటానికి కలిపి ఉంచటానికి ఓ సమైక్య యోధుడిగా ఇక్కడ నిలబడ్డాను. అందుకని నా మాటలు ఉపన్యాసం అవసరం లేదు, కానీ అనేక విషయాలు నా మిత్రులు మీకు వివరించినారు. కానీ మూడు నాలుగు మాటల్లోనే కనీసమైన ఈ పత్రిక వాళ్ళకు తెలియపరిచి మిమ్మల్ని కూడా ఉద్రేకపరచవలసింది. మీరు ఈ రాష్ట్రం గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ ఒక జిల్లాను గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ అనేక మంది 75 సంవత్సరాలుగా ఏమి చేసిందని అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అడుగడుగున అడుగుతున్నారు. వాళ్ళకి అవగాహన లేదు, ఆలోచన లేదు. కేవలం అధికార అహంకారంతో ప్రచార పటాటోపంతో ప్రజల ప్రభుత్వం యొక్క డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్రజలను కొనుగోలు చేసి ప్రచారం చేసుకోవటమే తెలుసు. కానీ ఒక జిల్లా కాన్స్టెన్స్కి 100,000 ఎకరాలకు నీరు ఇస్తానని చెప్పినాడే, ఆ నీరు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ నల్లగొండ జిల్లాకు 14,00,000 ఎకరాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 900,000 ఎకరాలకు ప్రాసెస్లో ఉన్నది బాటలేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒక పత్రం ఇస్తా పత్రిక వాళ్లకు. ఈ మొత్తం రాష్ట్రంలో కాళేశ్వరం కంటే అన్ని 33 జిల్లాల కంటే 20,00,000 ఎకరాలకు నీరు పొటెన్షియాలిటీ, 14,00,000 ఎకరాలకు పారుతుంది, 800,000 ఎకరాలకు పూర్తి చేయాలి. 800,000 ఎకరాలకు 30% కన్నా ముందుకెళ్ళలేదు ఈ ప్రభుత్వ హయాంలో, అసమర్థతయాల్లో. దానికి మీకు ఉదాహరణలు చెప్పాలంటే, ఇక్కడ హెచ్ఎల్సి ఎల్ఎల్సి శ్రీశైలం ఎడమ కాలువలో ఉన్నటువంటి 400,000 ఎకరాల్లో ఉదయ సముద్రం 100,000 ఎకరాలు పక్కకు పెట్టి, ఎల్ఎల్సిలో 45,000 ఎకరాల్లో, నల్లగొండలో 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు, మిర్యాలగూడెంలో 3,000 ఎకరాలు, అంటే 7,000 ఎకరాలకు మా కాన్స్టిట్యూన్సీలో పూర్తి అయింది. 7,000 ఎకరాలకు 8 సంవత్సరాల నుంచి కనీసం కాలువ తవ్వలేదు అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగనే ప్లీజ్ ప్లీజ్ 20,00,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి 8,00,000 ఎకరాలను పూర్తి చేయటానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మిగతా 8,00,000 ఎకరాలకు పూర్తి చేసి నల్లగొండ జలకళని మొత్తం రాష్ట్రానికి అంతా చూపిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాదు అనేక సార్లు 3 ఎకరాల భూమి ఎన్నిజు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టలేదు కదా. అరాచకమైన అప్రజాస్వామికంగా అహంకారంతో కూడినటువంటి అక్రమంతో కూడినటువంటి లేక ఏమైనా కమిషన్ల కొరకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మీకు 3 విషయాలే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 6,000 మందికి 15,000 మాత్రమే పంచింది, మర్చిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 30,00,000 ఎకరాలకు మొత్తం రాష్ట్రంలో పంచినాం. నల్లగొండ జిల్లాలో 245,000 ఎకరాలు బంచరాయి పూరంబోకు సీలింగ్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి మనం చేస్తుంది. అంతేకాదు సుమారు 45,00,000 ఇండ్లు ఈ రాష్ట్రంలో కడితే సుమారు ఇందిరమ్మ ప్రోగ్రాంలో 3.5 లక్షలు, ఇతర ప్రోగ్రాంలో 4,00,000 ఇండ్ల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 5-8 ఏళ్లలో ఒక్క ఇల్లు లేదు. ఒకసారి 2 బెడ్రూమ్, 2వసారి 5 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు. 3 లక్షల ఇల్లు కూడా ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని మీ అందరికీ ఉబ్బిచ్చి భ్రమ పెట్టి మళ్ళా ఆ తర్వాత ఇంకొక 3 నెలల్లో మొదలు పెట్టేటప్పటికీ ఎలక్షన్స్ వస్తే మొత్తం ఇల్లు గడుతును ఎలక్షన్ వచ్చిందని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భ్రమలో ఉండవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్లాగనే రిజర్వేషన్ మైనార్టీకి
ఈ తీర్మానం చేసి వదిలేసినాడు. రిజర్వేషన్ ఎస్టీలకు వదిలేసినాడు. ఆ తర్వాత వీటన్నిటికంటే అభివృద్ధి ప్లీజ్ అభివృద్ధి జీడిపి మాట్లాడుతున్నారు. పత్రికలకు చెప్తున్నాను, మా టైం 8 సంవత్సరాల్లో, మీ సంవత్సరం 8 సంవత్సరాల్లో జీడిపి 7% పెరిగింది. ఆ తర్వాత పర్ క్యాపిట ఇన్కమ్ 6% పెరిగింది. ఈ విధంగా పెరగటంతో పాటు ఇప్పుడే చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయక కనీసం ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు ఉపాధి సబ్సిడీ పథకాలు లేవు కదా. ఇచ్చినటువంటి ఒక్క గొర్రెల పథకాన్ని ఒక్కడి దగ్గర కూడా గొర్రె లేదు. ఇప్పటి వరకు రివ్యూ చేయనటువంటి అవగాహన లేని చేతగాని ప్రభుత్వం ఇది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. కానీ మొత్తం గొర్రెలు లేవు, కానీ 1 లక్ష టన్నులు బొంబాయికి ఉత్పత్తి అవుతుందనే అబద్ధం చెప్తున్నటువంటిది ఆశ్చర్యకరమా, హాస్యాస్పదమా కాదా? అంటే ఈ ప్రభుత్వం అటువంటి యొక్క పరిస్థితి. ఈ విషయాలు చెప్పడానికి మీకు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ప్రధానమైనటువంటిది 1 లక్ష రుణమాఫీ 18 చేస్తున్నాడు. ఇవాళ 1,80,000 ఒక్కొక్కరికి బాకీ అయింది. ఈ 2 లక్షలు ఇక అతను ఇచ్చేది లేదు, తీర్చేది లేదు. మీ భూములు కోల్పోయే పరిస్థితి. అందుకని మీ అందరికీ హామీ ఇస్తున్నా, తిరిగి కాంగ్రెస్ పార్టీ రాగానే మీ 2 లక్షల అప్పు కట్టి తీరుతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒక్క 3 మాటలు చెప్తాను. మీకు ఎన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు? మీకు ఎన్ని ట్యాక్సులు? ఒకవేళ అరే సారాయిలో ఒక్కొక్క కుటుంబం మీద 25,000-30,000, పెట్రోల్లో పలాని మోటార్ సైకిల్ ఉండడానికి 10,000 సంవత్సరానికి, గ్యాస్ పెంచిన దాంట్లో 6,000, ఇతర ధరలు పెంచిన దాంట్లో 5,000, 80 లక్షల పేద ప్రజలకు సుమారు 50-60,000 ట్యాక్స్ వేసి 5,000 మన ఏంటిది రైతు బంధు ఇస్తుందన్నాడు. కానీ ఎకరం లోపున్నోళ్ళే 20 లక్షల మంది, 2,000, 3,000, 4,000 వచ్చేది. అందుకని మీకు ఇచ్చిన 5,000 కానీ ఒక్కొక్క కుటుంబంలో 50,000 ట్యాక్స్ వసూలు చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇది అవగాహన చేసుకోండి. అంతేకాదు 5 లక్షల పైన అప్పు అయ్యి తిరిగి అప్పు కట్టలేని పరిస్థితి. అందుకని ఉద్యోగులారా, మీరందరూ రైట్ ఆఖరికి 1 మినిట్ అరే ఆ కాగితం, మీ అందరికీ ఇది నేను పత్రికల వాళ్ళకి ఇస్తున్నాను. ఏంటిది అంటే అసలు ఏం చేసినారు అనేటువంటిది విషయాన్ని ఒక్క మాటలో. అరే ఈ భారత ప్రభుత్వం ఏం చేసినారనేది, ఒకనాడు ప్లేగ్, లెప్రసీ, స్మాల్ పాక్స్, కలరా, పోలియో, ఈ రోగాలన్నింటినీ ఇవాళ లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరందరూ ఒకసారి ఆలోచించు. అంతేకాదు క్షయవ్యాధి, మలేరియా, హెపటైటిస్, ఎయిడ్స్ ఇవన్నీ 90% కంట్రోల్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకని ఆఖరిగా మీకు చెప్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ని మా ప్రభుత్వం చేత ఇప్పించేటువంటి ఏర్పాటు జరుగుతుంది. రుణమాఫీ జరుగుతుంది, గిట్టుబాటు ధర జరుగుతుంది. ఆ తర్వాత ఆటికంటే వ్యవసాయ కూలీలకు సుమారు 12,000 ఆదాయం వచ్చేటువంటి పథకాన్ని ఏర్పాటు చేస్తుంది వ్యవసాయ కూలీలకు కూడా. రైతులు, కౌలు రైతులకు కూడా తగిన విధంగా చూడటంతో పాటు ఈ తెలంగాణ అభివృద్ధిని పదంలో ముందుకు తీసుకుపోయి ఆత్మాభిమానాన్ని కాపాడి నిరుద్యోగ సమస్యలు చేసి 2 లక్షల ఉద్యోగాలు మీకు ఏర్పాటు చేసి ముందుకు సాగుతుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి, కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించండి, బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పండి అని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన
సోదరుడు పిసీసీ అధ్యక్షులారు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఒక్క విషయం, కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి రెండు సార్లు 15 రోజులలో నన్ను ఓడగొట్టాలని వచ్చినప్పుడు ఏం చే ఒక ఏ మాట చెప్పినావో అర్థం చేసుకో. వీడియో కూడా ఉన్నది, రేపటికెళ్ళి సోషల్ మీడియాలో పెడతాం. ఇక్కడ ఏమన్నా అంటే దత్తత తీసుకుంటా గెలవగానే ముఖ్యమంత్రి కాగానే చీఫ్ సెక్రటరీని తీసుకొని వచ్చి బండా నరేందర్ రెడ్డి ఇంట్లో పండుకొని మొత్తం నల్గొండ మొత్తం రూపురేఖ మారుతా మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపియని చెప్పి చెప్పిండా లేదా? ఈయన పండుకుంటాన్నాడు. ఎవరింట్లో? బండా నరేందర్ రెడ్డి ఇంట్లో పండుకుంటా, చీఫ్ సెక్రటరీ తీసుకొస్తా, మినీ సెక్రటరీ పెడతా అని 18 రోజులలో రెండు సార్లు వచ్చి నా మీద నన్ను ఓడగొట్టాలని వచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి, నీకు ఒకటే చెప్తున్నా, దత్తత అంటే నీకు అర్థం తెలుస్తా? నీకు సొంత పిల్లల్లాగా చూసుకున్న వాడే దత్తత పుత్రుడు. నువ్వు ఇవాళ గజ్వేల్లో 22,000 ఇల్లు కట్టావు, సిద్దిపేటలో 19,000 ఇల్లు గృహప్రవేశాలు అయినాయి, సిరిసిల్లలో 21,000 ఇల్లు ఇవాళ పనులు నడుస్తున్నాయి, 12,000 గృహప్రవేశాలు అయినాయి. అంటే 3 కాన్స్టెన్సులకే ముఖ్యమంత్రి, కనీసం రాష్ట్రం వదిలిపెట్టు, ఎక్కడే ఇల్లు కట్టలేదు డబుల్ బెడ్రూమ్. దత్తత తీసుకుంటావు కూడా మర్చిపోతే నిన్ను ఏమనాలే ముఖ్యమంత్రి? దత్తత అంటే సొంత పితృలాగా చూసుకోవాలి. 200 ఇళ్ళలో కట్టామంటే అలా ఉండాలా? మనం 20,000 డబ్బు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టాం, లక్ష ఇచ్చినా 2,400,000 అంటే 20 ఏళ్ళ తర్వాత 10 లక్షలతో సమానం ఇవ్వాలా? మనం లక్ష ఇస్తే వాడు లక్ష అప్పు చేసుకొని 2 రూములు వేసుకున్నారు. 20,000 ఇల్లు కట్టించాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇవాళ నువ్వు దత్తత తీసుకొని నీ గజ్వేల ఇల్లు కట్టుకుంటావు, మా నల్గొండలో 100 ఇల్లు కట్టలే అంటే ఒక్కటే ఆయన చేసే ఏంటంటే గాదరి మారయ్య పైన సత్య స్వర్గంలో ఉన్నాడు, గాదరి కిషోర్ ఎమ్మెల్యే వాళ్ళ నాయన తినాలకు వచ్చిండు, వచ్చి హెలికాప్టర్ ఎంజీ కాలేజ్ దిగి ఇట్లా ఇడికెళ్ళి ఆయన ప్యాలెస్ పోతా అనుకుడు. ఈ రోడ్డు చూసి ఒక్కటి కూలగొట్టి డబుల్ రోడ్ చేయవా సిద్దిపేట లాగా అని చెప్పి అక్కడ రిటైర్డ్ కమిషన్ తీసుకొచ్చి అందరి సొంత ఆస్తులు తాత ముత్తాతల ఆస్తులు కూలగొట్టిడు, చెప్పబెట్టకుండా కూలగొట్టిడు. 100 ఎకరాల గవర్నమెంట్ లాంటి వెంకటేశ్వర కాలనీలో 100 కోట్ల రూపాయల భూమిలో టీఆర్ఎస్ ఆఫీస్ కూర్చుండు. రేపు ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆఫీస్ని తీసి అవుటర్ రింగ్ రోడ్లో కట్టించి ఆ ప్రభుత్వాన్ని వాడుకుంటారని ఈ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎవడ కోసం మది వెనుక వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర కాలనీ అంటే నల్గొండలో జూబ్లీహిల్స్ లాంటి కాలనీలో నీ పార్టీ ఆఫీస్ పెడతావా? అది గవర్నమెంట్ భూమిలో సుఖేందర్ డెబ్బీ ఉంటే యాక్షన్ పెడితేనే కోర్టుకు పోయి ఆపిన నేను. ఇవాళ నువ్వు అధికారం ఇష్టం ఉన్నప్పుడు వచ్చి జీవో ఇచ్చి నామినల్గా 10 రూపాయలు రాసుకొని 3 ఎకరాల పార్టీ ఆఫీస్ కడతావా? దాన్ని తీసి కొల్లగొట్టి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో హాస్పిటల్లో పిల్లలకు వెనక వచ్చేది కట్టిస్తాం. నేను మళ్ళీ అదేవిధంగా అందరికీ హామీ ఇస్తున్నా, మీరు పట్టా భూములు పోయిన బిల్డింగులు పోయిన వాళ్ళకి మార్కెట్ రేటు కట్టించి వ్యాపారస్తులందరూ కూడా ఆర్థికంగా సాయం చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు తొలిసారిగా విచ్చేసిండు ఆయన ఘనంగా అసమాధం పలుకుతూ, అది కూడా నల్గొండకి ఎట్లొచ్చిందంటే నల్గొండకి ఎట్లొచ్చింది ఒక నిమిషం బాబు, అదే బాబు ఒక నిమిషం నల్గొండ ఒక నిమిషం నల్గొండ